మంత్రులు ఇస్తే ఏంటి ఉపయోగం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఆంధ్రప్రదేశ్ దానం చేసి ఎంతమంది మంత్రులున్నా కార్పొరేషన్లున్నా అధికారం నీ చేతిలో పెట్టుకుంటే ఆ పనికి మాలినటువంటి మంత్రి పదవులు ఎందుకని చెప్పి నేను అడుగుతున్నాను. 10 మందికి ఇచ్చామని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గొప్పలు చెప్తున్నాడు. తెలుసుకోవయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు 151 సీట్లు గెలిస్తే బలహీన వర్గాలకి 10 మందికి ఇచ్చారు. మేము 103 సీట్లు గెలిస్తే బలహీన వర్గాలకి 9 మందికి మంత్రులు ఇచ్చాం. నువ్వు మంత్రులనిచ్చి అధికారం నీ చేతిలో పెట్టుకుని ఈరోజు కీలు బొమ్మల్లాగా ఆడించలేదు. ఒక రామకృష్ణ గారు, ఒక కెఈ కృష్ణమూర్తి గారు, ఒక కళా వెంకటరావు గారు, ఒక చెన్నాయుడు గారు, ఒక కొల్లు రవీంద్ర గారు, ఒక కాలవ శ్రీనివాస్ గారు, ఒక పితాని సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ అత్యధిక ఇంపార్టెంట్ పోర్టు పోలిచ్చి స్వతంత్రాన్ని ఇచ్చి ఒక నాయకులుగా తయారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి పావులుగా వదుపుకున్నటువంటి మీ పార్టీకి నక్కకి నాగలోకానికి తేడా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయ్యా, నీ కార్పొరేషన్ పదవులు అక్కర్లేదు, నీ మంత్రుల పదవులు అక్కర్లేదు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు పెట్టిన పథకాలు పెట్టి మాకు న్యాయం చేయి. విదేశీ విద్య పెట్టు, 10 మందికి చదువుకోవడానికి అవకాశం ఇవి. విద్యోన్నతి పెట్టు, మా పిల్లలు ఐఏఎస్ ఐసింగ్ కోచింగ్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ కి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఇవ్వు. ఒక మధ్యాహ్న భోజనం పథకం పెట్టు, పేదవాళ్ళు బీసీలు తినడానికి ఒక అవకాశం ఇవ్వు. మేము పెట్టినటువంటి ఆదరణ పథకం పెట్టు, ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు ఉన్నారో వారికి ఉపాధి కల్పించు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బలహీన వర్గాలకి మేలు జరుగుతుంది, కానీ చెంచాగాలకి నోరు లేనటువంటి అమాయకులకి మంత్రి పదవులు ఇచ్చి నేను ఇచ్చాను ఇచ్చానంటే దానివల్ల బలహీన వర్గాలకి ఉపయోగం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.